Spoken English with a single verb. Hi friends, welcome to Spoken English. In this video, let us learn with a single verb different sentences. Friends, ee video lo oke oka single verb toti anekamainatuvanti vakyalani manamu practice cheddam. Friends, meeru ganaka maa channel ni mottamodatisariga chustunnatlayite ventane subscribe cheyandi. పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. టుడేస్ వెర్బ్ విల్ అలౌ. విల్ అలౌ. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ అలౌ. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ సింపుల్ టెన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ అలౌ వెర్బ్ని ఉపయోగించి హౌ టు యూస్ డిఫరెంట్ సెంటెన్సెస్. ఓకే, ఈ విల్ అలౌ అనే వెర్బ్ని డిఫరెంట్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. 100% యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. సో ఇఫ్ యు సీ దిస్ వీడియో కంప్లీట్లీ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ 100%. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మీనింగ్ ఇన్ తెలుగు. వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ తెలుగు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలౌ? అలౌ మీన్స్ అనుమతించు. అలౌ మీన్స్ అనుమతించు. V1, V2, V3 మనకి తెలుసు. V1, V2, V3 ఏంటో? వెర్బ్కి త్రీ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి V1, V2, V3. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అని ఉంటుంది, రూట్ ఫామ్ అని కూడా అంటాం. V2 పాస్ట్ టెన్స్లో వాడతాం, V3 పాస్ట్ టెన్స్. అలౌ, అలౌడ్, అలౌడ్. అనుమతించు, అనుమతించను, అనుమతించను. సో ఈ వీడియోలో మనం V1ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ అనే ఆక్సిలరీ వెర్బ్ను ఉపయోగించి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో V1ని వాడతాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, నేను అనుమతిస్తాను, నేను అనుమతిస్తాను. దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా చెప్పాలి? ఐ విల్ అలౌ. ఐ విల్ అలౌ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సెంటెన్స్. నేను అనుమతించను, నేను అనుమతించను ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. ఐ వోంట్ అలౌ. ఐ వోంట్ అలౌ. వోంట్ ఎందుకు వచ్చిందంటే విల్ ప్లస్ నాట్. ఐ విల్ నాట్ అలౌ అంటాం. సో విల్ ప్లస్ నాట్కి షార్ట్ కట్ టు వోంట్. ఐ వోంట్ అలౌ. నేను అనుమతిస్తానా, నేను అనుమతిస్తానా ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ క్వశ్చన్. క్వశ్చన్ అడగాలి, నేను అనుమతిస్తానా, అనుమతించనా. ఇంగ్లీష్లో విల్ ఐ అలౌ. విల్ ఐ అలౌ. నేను అనుమతించనా, నేను అనుమతించనా ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్వశ్చన్. ఇన్ ఇంగ్లీష్లో వోంట్ ఐ అలౌ. వోంట్ ఐ అలౌ. నేను అనుమతించనా. నేను నిన్ను అనుమతిస్తాను, నేను నిన్ను అనుమతిస్తాను. ఇక్కడ నిన్ను ప్లేస్లో నేను అతన్ని అనుమతిస్తాను అని కూడా చెప్పవచ్చు. నేను ఆమెను అనుమతిస్తాను. ఇలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్లు చెప్పవచ్చు. సో నేను నిన్ను అనుమతిస్తాను అంటే
ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ విల్ అలౌ యూ, ఐ విల్ అలౌ యూ, నేను అతన్ని అనుమతిస్తానంటే ఐ విల్ అలౌ హిమ్, ఐ విల్ అలౌ హిమ్ అంటాం. ఓకే, అర్థమైంది కదా? అలాగ ఆబ్జెక్ట్ను మార్చుకోవచ్చు. నెక్స్ట్, నేను నిన్ను అనుమతించను, నేను నిన్ను అనుమతించను. ఇంగ్లీష్లో చూద్దాం. ఐ వోంట్ అలౌ యూ, ఐ వోంట్ అలౌ యూ. నేను నిన్ను అనుమతిస్తానా, నేను నిన్ను అనుమతిస్తానా? ఇట్ ఈస్ ఎ పాజిటివ్ క్వశ్చన్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? విల్ ఐ అలౌ యూ, విల్ ఐ అలౌ యూ. నేను నిన్ను అనుమతించనా, నేను నిన్ను అనుమతించనా? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్వశ్చన్. దీన్ని ఇంగ్లీష్లో వోంట్ ఐ అలౌ యూ, వోంట్ ఐ అలౌ యూ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, హాల్లోకి నేను నిన్ను అనుమతిస్తాను, హాల్లోకి నేను నిన్ను అనుమతిస్తాను. ఐ విల్ అలౌ యూ ఇన్ టు ద హాల్, ఐ విల్ అలౌ యూ ఇన్ టు ద హాల్. ఇక్కడ హాల్లోకి ప్లేస్లో మనం వేరే ఆబ్జెక్ట్ కూడా పెట్టవచ్చు. ఇన్ టు ద రూమ్, ఇన్ టు ద క్లాస్, ఇన్ టు ద థియేటర్. సో లైక్ దిస్ వీ కెన్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్లోకి నిన్ను అనుమతిస్తానంటే ఐ విల్ అలౌ యూ ఇన్ టు ద క్లాస్. ఓకే, నెక్స్ట్, హాల్లోకి నేను నిన్ను అనుమతించను, హాల్లోకి నేను నిన్ను అనుమతించను. ఇంగ్లీష్లో ఐ వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్, ఐ వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి నేను నిన్ను అనుమతిస్తానా, హాల్లోకి నేను నిన్ను అనుమతిస్తానా? ఇట్ ఈస్ ఎ పాజిటివ్ క్వశ్చన్. ఇంగ్లీష్లో విల్ ఐ అలౌ యూ ఇన్ టు ద హాల్, విల్ ఐ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి నేను నిన్ను అనుమతించనా, హాల్లోకి నేను నిన్ను అనుమతించనా? వోంట్ ఐ అలౌ యూ ఇన్ టు ద హాల్, won't I allow you into the hall? Look back. నేను అనుమతిస్తాను, నేను అనుమతించను. నేను అనుమతిస్తానా, నేను అనుమతించనా? నేను నిన్ను అనుమతిస్తాను, నేను నిన్ను అనుమతించను. నేను నిన్ను అనుమతిస్తానా, నేను నిన్ను అనుమతించనా? నేను హాల్లోకి నిన్ను అనుమతిస్తాను, నేను హాల్లోకి నిన్ను అనుమతించను. నేను హాల్లోకి నిన్ను అనుమతిస్తానా, నేను హాల్లోకి నిన్ను అనుమతించనా? లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. నేను అనుమతిస్తాను, ఐ విల్ అలౌ. నేను అనుమతించను, ఐ వోంట్ అలౌ. నేను అనుమతిస్తానా, విల్ ఐ అలౌ? నేను అనుమతించనా, వోంట్ ఐ అలౌ? నేను నిన్ను అనుమతిస్తాను, ఐ అలౌ యూ. నేను నిన్ను అనుమతిస్తాను, ఐ విల్ అలౌ యూ, ఐ విల్ అలౌ యూ. నేను నిన్ను అనుమతించను, ఐ వోంట్ అలౌ యూ, ఐ వోంట్ అలౌ యూ. నేను నిన్ను అనుమతిస్తానా, విల్ ఐ అలౌ యూ? నేను నిన్ను అనుమతించనా, వోంట్ ఐ అలౌ యూ? నేను హాల్లోకి నిన్ను అనుమతిస్తాను, ఐ విల్ అలౌ యూ ఇన్ టు ద హాల్. నేను నిన్ను హాల్లోకి అనుమతించను, ఐ వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్. నేను హాల్లోకి నిన్ను అనుమతిస్తానా, విల్ ఐ అలౌ యూ ఇన్ టు ద హాల్? నేను నిన్ను హాల్లోకి అనుమతించనా,
Won't I allow you into the hall? Next. Neevu anumatistavu. Neevu anumatistavu. English lo chuddam. You will allow. You will allow. Neevu anumatinchavu. Neevu anumatinchavu. It is a negative statement. English lo. You won't allow. You won't allow. Or you will not allow. Neevu anumatistava. Neevu anumatistava. It is a positive question. Neevu anumatistava. English lo. Will you allow? Will you allow? Neevu anumatinchava. Neevu anumatinchava. It is a negative question. Neevu anumatinchava. English lo. Won't you allow? Won't you allow? Neevu nannu anumatistavu. Neevu nannu anumatistavu. It is a positive sentence. Let us see in English. English. You will allow me. You will allow me. Neevu nannu anumatistavu. Neevu nannu anumatinchavu. Neevu nannu anumatinchavu. It is a negative sentence. Let us see in English. You won't allow me. You won't allow me. Or you will not allow me. Neevu nannu anumatistava. Neevu nannu anumatistava. It is a positive question. English lo chuddam. Will you allow me? Will you allow me? Neevu nannu anumatinchava. Neevu nannu anumatinchava. It is a negative question. Let us see in English. Won't you allow me? Won't you allow me? Halloki neevu nannu anumatistavu. Halloki neevu nannu anumatistavu. It is a positive statement. Let us see in English. You will allow me into the hall. You will allow me into the hall. Halloki neevu nannu anumatinchavu. Neevu nannu anumatinchavu. It is a negative statement. Let us see in English. English lo chuddam. You won't allow me into the hall. You won't allow me into the hall. Halloki neevu nannu anumatistava. Halloki neevu nannu anumatistava. It is a positive question. Let us see in English. Will you allow me into the hall? Will you allow me into the hall? Halloki neevu nannu anumatinchava. Halloki neevu nannu anumatinchava. It is a negative question. Let us see in English. Won't you allow me into the hall? Won't you allow me into the hall? Look back. Neevu anumatistavu. Neevu anumatinchavu. Neevu anumatistava. Neevu anumatinchava. Neevu nannu anumatistavu. Neevu nannu anumatinchavu. Neevu nannu anumatistava. Neevu nannu anumatinchava. Halloki neevu nannu anumatistavu. Halloki neevu nannu anumatinchavu. Halloki neevu nannu anumatistava. Halloki neevu nannu anumatinchava. Let us see in English. Neevu anumatistavu. You will allow. Neevu anumatinchavu. You won't allow. Neevu anumatistava. Will you allow? Neevu anumatinchava. Won't you allow? Neevu nannu anumatistavu.
యూ విల్ అలౌ మీ. నీవు నన్ను అనుమతించవు. యూ వోంట్ అలౌ మీ. నీవు నన్ను అనుమతిస్తావా? విల్ యూ అలౌ మీ? నీవు నన్ను అనుమతించవా? వోంట్ యూ అలౌ మీ? హాల్లోకి నీవు నన్ను అనుమతిస్తావు. యూ విల్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హాల్లోకి నీవు నన్ను అనుమతించవు. యూ వోంట్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హాల్లోకి నీవు నన్ను అనుమతిస్తావా? విల్ యూ అలౌ మీ ఇన్ టు ద హాల్? హాల్లోకి నీవు నన్ను అనుమతించవా? వోంట్ యూ అలౌ మీ ఇన్ టు ద హాల్? వోంట్ యూ అలౌ మీ టు ద హాల్? నెక్స్ట్, అతడు అనుమతిస్తాడు. అతడు అనుమతిస్తాడు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. హీ విల్ అలౌ. హీ విల్ అలౌ. అతడు అనుమతించడు. అతడు అనుమతించడు. ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. హీ వోంట్ అలౌ. హీ వోంట్ అలౌ. అతడు అనుమతిస్తాడా? అతడు అనుమతిస్తాడా? ఇట్ ఈస్ ఏ పాజిటివ్ క్వశ్చన్. ఇంగ్లీష్లో విల్ హీ అలౌ. విల్ హీ అలౌ. అతడు అనుమతించడా? అతడు అనుమతించడా? ఇట్ ఈస్ ఏ నెగిటివ్ క్వశ్చన్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. వోంట్ హీ అలౌ. వోంట్ హీ అలౌ. అతడు నన్ను అనుమతిస్తాడు. అతడు నన్ను అనుమతిస్తాడు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. హీ విల్ అలౌ మీ. హీ విల్ అలౌ మీ. అతడు నన్ను అనుమతించడు. అతడు నన్ను అనుమతించడు. ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. హీ వోంట్ అలౌ మీ. హీ వోంట్ అలౌ మీ. లేదా హీ విల్ నాట్ అలౌ మీ అని కూడా చెప్తాం. అతడు నన్ను అనుమతిస్తాడా? అతడు నన్ను అనుమతిస్తాడా? ఇట్ ఈస్ ఎ పాజిటివ్ క్వశ్చన్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. విల్ హీ అలౌ మీ. విల్ హీ అలౌ మీ. అతడు నన్ను అనుమతించడా? అతడు నన్ను అనుమతించడా? ఇంగ్లీష్లో వోంట్ హీ అలౌ మీ. వోంట్ హీ అలౌ మీ. హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడు. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడు. ఇంగ్లీష్లో చెప్తాం. హీ విల్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హీ విల్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హాల్లోకి అతడు నన్ను అనుమతించడు. హాల్లోకి అతడు నన్ను అనుమతించడు. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. హీ వోంట్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హీ వోంట్ అలౌ మీ ఇన్ టు ద హాల్. హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడా? హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడా? ఇంగ్లీష్లో చెప్తాం. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ క్వశ్చన్. విల్ హీ అలౌ మీ ఇన్ టు ద హాల్? హాల్లోకి అతడు నన్ను అనుమతించడా? ఇట్ ఈస్ ఏ నెగిటివ్ క్వశ్చన్. హాల్లోకి అతడు నన్ను అనుమతించడా? వోంట్ హీ అలౌ మీ ఇన్ టు ద హాల్? వోంట్ హీ అలౌ మీ ఇన్ టు ద హాల్? లుక్ బ్యాక్. అతడు అనుమతిస్తాడు. అతడు అనుమతించడు. అతడు అనుమతిస్తాడా? అతడు అనుమతించడా? అతడు నన్ను అనుమతిస్తాడు. అతడు నన్ను అనుమతించడు. అతడు నన్ను అనుమతిస్తాడా? అతడు నన్ను అనుమతించడా? హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడు. హాల్లోకి అతడు నన్ను అనుమతించడు. హాల్లోకి అతడు నన్ను అనుమతిస్తాడా? హాల్లోకి అతడు నన్ను అనుమతించడా?
Let us see in English. Atadu anumatistadu. He will allow. Atadu anumatinchadu. He won't allow. Atadu anumatistada. Will he allow? Atadu anumatinchada. Won't he allow? Atadu nannu anumatistadu. He will allow me. Atadu nannu anumatinchadu. He won't allow me. Atadu nannu anumatistada. Will he allow me? Atadu nannu anumatinchada. Won't he allow me? Halloki atadu nannu anumatistadu. He will allow me into the hall. Halloki atadu nannu anumatinchadu. He won't allow me into the hall. Halloki atadu nannu anumatistada. Will he allow me into the hall? Halloki atadu nannu anumatinchada. Won't he allow me into the hall? Next page lo peldam. Ame anumatistundi. Ame anumatistundi. She will allow. Ame anumatinchadu. Ame anumatinchadu. She won't allow. Ame anumatistunda. Ame anumatistunda. Will she allow? Ame anumatinchada. Ame anumatinchada. Won't she allow? Ame nannu anumatistundi. Ame nannu anumatistundi. She will allow me. She will allow me. Ame nannu anumatinchadu. Ame nannu anumatinchadu. She won't allow me. Ame nannu anumatistunda. Ame nannu anumatistunda. English lo. Will she allow me? Will she allow me? Ame nannu anumatinchada. Ame nannu anumatinchada. Won't she allow me? Won't she allow me? Halloki ame nannu anumatistundi. Halloki ame nannu anumatistundi. Let us see in English. She will allow me into the hall. She will allow me into the hall. Halloki ame nannu anumatinchadu. Halloki ame nannu anumatinchadu. She won't allow me into the hall. She won't allow me into the hall. Halloki ame nannu anumatistunda. Halloki ame nannu anumatistunda. Will she allow me into the hall? Will she allow me into the hall? Halloki ame nannu anumatinchada. Halloki ame nannu anumatinchada. Won't she allow me into the hall? Look back. Ame anumatistundi. Ame anumatinchadu. Ame anumatistunda. Ame anumatinchada. Ame nannu anumatistundi. Ame nannu anumatinchadu. Ame nannu anumatistunda. Ame nannu anumatinchada. Halloki ame nannu anumatistundi. Halloki ame nannu anumatinchadu. Halloki ame nannu anumatistunda. Halloki ame nannu anumatinchada. Let us see in English. Ame anumatistundi. She will allow. Ame anumatinchadu. She won't allow. Ame anumatistunda. Will she allow? Ame anumatinchada. Won't she allow? Ame nannu anumatistundi. She will allow me. Ame nannu anumatinchadu. She won't allow me. Ame nannu anumatistunda. Will she allow me? Ame nannu anumatinchada. Won't she allow me? Halloki ame nannu anumatistundi.
షీ విల్ అలౌ మీ ఇన్ టు ద హాల్ హాల్లోకి ఆమె నన్ను అనుమతించదు షీ ఓంట్ అలౌ మీ ఇన్ టు ద హాల్ హాల్లోకి ఆమె నన్ను అనుమతిస్తుందా విల్ షీ అలౌ మీ ఇన్ టు ద హాల్ హాల్లోకి ఆమె నన్ను అనుమతించదా ఓంట్ షీ అలౌ మీ ఇన్ టు ద హాల్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం మీరు అనుమతిస్తారు యూ విల్ అలౌ మీరు అనుమతించరు యూ వోంట్ అలౌ మీరు అనుమతిస్తారా ఇంగ్లీష్లో విల్ యూ అలౌ మీరు అనుమతించరా వోంట్ యూ అలౌ మీరు నన్ను అనుమతిస్తారు ఇంగ్లీష్లో యు విల్ అలౌ మీ మీరు నన్ను అనుమతించరు ఇంగ్లీష్లో యు వోంట్ అలౌ మీ మీరు నన్ను అనుమతిస్తారా విల్ యూ అలౌ మీ మీరు నన్ను అనుమతించరా వోంట్ యూ అలౌ మీ హాల్లోకి మీరు నన్ను అనుమతిస్తారు ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ లెట్ సీ ఇన్ ఇంగ్లీష్ యు విల్ అలౌ మీ ఇంటు ద హాల్ హాల్లోకి మీరు నన్ను అనుమతించరు లెట్ సీ ఇన్ ఇంగ్లీష్ యు వోంట్ అలౌ మీ ఇంటు ద హాల్ హాల్లోకి మీరు నన్ను అనుమతిస్తారా ఇంగ్లీష్లో చూద్దాం విల్ యూ అలౌ మీ ఇంటు ద హాల్ హాల్లోకి మీరు నన్ను అనుమతించరా ఇంగ్లీష్లో వోంట్ యూ అలౌ మీ ఇంటు ద హాల్ మీరు నన్ను అనుమతిస్తారా హాల్లోకి మీరు నన్ను అనుమతించరా లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్ మీరు అనుమతిస్తారా విల్ యూ అలౌ మీరు నన్ను అనుమతిస్తారు యు వోంట్ అలౌ మీ మీరు నన్ను అనుమతిస్తారా విల్ యూ అలౌ మీ హాల్లోకి మీరు నన్ను అనుమతించరు యు వోంట్ అలౌ మీ ఇంటు ద హాల్ హాల్లోకి మీరు నన్ను అనుమతించరా వోంట్ యూ అలౌ మీ ఇంటు ద హాల్
వారు అనుమతిస్తారు, వారు అనుమతిస్తారు. ఇంగ్లీష్లో దే విల్ ఎలౌ. వారు అనుమతించరు, వారు అనుమతించరు. దే వోంట్ ఎలౌ. వారు అనుమతిస్తారా, వారు అనుమతిస్తారా క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. పాజిటివ్ క్వశ్చన్, వారు అనుమతిస్తారా. విల్ దే ఎలౌ. వారు అనుమతించరా. వారు నన్ను అనుమతిస్తారు. దే విల్ ఎలౌ మీ. వారు నన్ను అనుమతించరు. దే వోంట్ ఎలౌ మీ. వారు నన్ను అనుమతిస్తారా. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. విల్ దే ఎలౌ మీ. వారు నన్ను అనుమతించరా. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. వోంట్ దే ఎలౌ మీ. హాల్లోకి వారు నన్ను అనుమతిస్తారు. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. దే విల్ ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతించరు. దే వోంట్ ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతిస్తారా. విల్ దే ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతించరా. వోంట్ దే ఎలౌ మీ ఇంటు ద హాల్. లుక్ బ్యాక్. వారు అనుమతిస్తారా. వారు నన్ను అనుమతిస్తారా. హాల్లోకి వారు నన్ను అనుమతిస్తారా. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ వన్, వారు అనుమతిస్తారు దే విల్ ఎలౌ. వారు అనుమతిస్తారా, విల్ దే ఎలౌ. వారు అనుమతించరా, వోంట్ దే ఎలౌ. వారు నన్ను అనుమతిస్తారు, దే విల్ ఎలౌ మీ. వారు నన్ను అనుమతించరు, దే వోంట్ ఎలౌ మీ. వారు నన్ను అనుమతిస్తారా, విల్ దే ఎలౌ మీ. వారు నన్ను అనుమతించరా, వోంట్ దే ఎలౌ మీ. హాల్లోకి వారు నన్ను అనుమతిస్తారు, దే విల్ ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతించరు, దే వోంట్ ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతిస్తారా, విల్ దే ఎలౌ మీ ఇంటు ద హాల్. హాల్లోకి వారు నన్ను అనుమతించరా, won't they allow me into the hall. Next page లోకి వెళ్దాం. మేము అనుమతిస్తాము. It is a positive statement. Let us see in English. We will allow. మేము అనుమతించము. It is a negative statement. Let's see in English. We won't allow. మేము అనుమతిస్తామా. It is a positive question. Let's see in English. Will we allow? మేము అనుమతించమా.
మేము అనుమతించమా? ఇట్ ఈస్ ఏ నెగిటివ్ క్వశ్చన్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్, వోంట్ వి అలౌ? మేము నిన్ను అనుమతిస్తాము, మేము నిన్ను అనుమతిస్తాం. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో చూద్దాం, వీ విల్ అలౌ యూ, వీ విల్ అలౌ యూ. మేము నిన్ను అనుమతించము, మేము నిన్ను అనుమతించము. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. లెట్ అస్ సీ ఇన్ ఇంగ్లీష్, వీ వోంట్ అలౌ యూ, వీ వోంట్ అలౌ యూ. మేము నిన్ను అనుమతిస్తామా, మేము నిన్ను అనుమతిస్తామా. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ క్వశ్చన్. ఇంగ్లీష్లో చూద్దాం, విల్ వీ అలౌ యూ, విల్ వీ అలౌ యూ. మేము నిన్ను అనుమతించమా, మేము నిన్ను అనుమతించమా. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ క్వశ్చన్. ఇంగ్లీష్లో చూద్దాం, వోంట్ వీ అలౌ యూ, వోంట్ వీ అలౌ యూ. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తాము, హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తాము. లేదా క్లాసులోకి మేము నిన్ను అనుమతిస్తాము, గదిలోకి మేము నిన్ను అనుమతిస్తాం. ఈ విధంగా సెంటెన్స్ కూడా చెప్పొచ్చు. సో ఇంగ్లీష్లో చూద్దాం, వై విల్ అలౌ యూ ఇన్ టు ద హాల్. క్లాసులోకి అన్నాం అనుకోండి, వై విల్ అలౌ యూ ఇన్ టు ద క్లాస్. గదిలోనికి అంటే వై విల్ అలౌ యూ ఇన్ టు ద రూమ్. సో లైక్ దట్ యూ కెన్ చేంజ్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్, హాల్లోకి మేము నిన్ను అనుమతించము, హాల్లోకి మేము నిన్ను అనుమతించము. ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో చూద్దాం, వై వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్, వై వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తామా, హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తామా. Will we allow you into the hall? Will we allow you into the hall? హాల్లోకి మేము నిన్ను అనుమతించమా, హాల్లోకి మేము నిన్ను అనుమతించమా. ఇట్ ఈస్ నెగిటివ్ క్వశ్చన్. Let us see in English. Won't we allow you into the hall? Won't we allow you into the hall? Look back. మేము అనుమతిస్తాము, మేము అనుమతించము. మేము అనుమతిస్తామా, మేము అనుమతించమా. మేము నిన్ను అనుమతిస్తాము, మేము నిన్ను అనుమతించము. మేము నిన్ను అనుమతిస్తామా, మేము నిన్ను అనుమతించమా. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తాము, హాల్లోకి మేము నిన్ను అనుమతించము. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తామా, హాల్లోకి మేము నిన్ను అనుమతించమా. Let us see in English. First one, మేము అనుమతిస్తాము, we will allow. మేము అనుమతించము, we won't allow. మేము అనుమతిస్తామా, will we allow? మేము అనుమతించమా, won't we allow? మేము నిన్ను అనుమతిస్తాము, we will allow you. మేము నిన్ను అనుమతించము, we won't allow you. మేము నిన్ను అనుమతిస్తామా, will we allow you? మేము నిన్ను అనుమతించమా, వోంట్ వీ అలౌ యూ. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తాము, వీ విల్ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి మేము నిన్ను అనుమతించము, వీ వోంట్ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి మేము నిన్ను అనుమతిస్తామా, విల్ వీ అలౌ యూ ఇన్ టు ద హాల్. విల్ వీ అలౌ యూ ఇన్ టు ద హాల్. హాల్లోకి మేము నిన్ను అనుమతించమా, won't we allow you into the hall? Won't we allow you into the hall? Thank you friends, thank you for watching. If you like this video, please press the thumbs up like button. Share with your friends if you think it is valuable to your friends. Please subscribe for more videos. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మచ్. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్ లో లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్. విల్ మీట్ అగైన్ టుమారో.